ஸ்ரீ குருப்பியோ நம ஸ்ரீ மகாகணாதிபதி நம ஓம் ஸ்ரீ மாத்ரே நம. பக்துலக்கு மித்துலக்கு சின்ன சந்தேசம். ஈ சோபகிருத நாம சம்வத்சர ஆஷாட பகுள அமாவாஸ்ய அனகா ஜூலை 17வ தாரீக்கு சோமவாரம் அய்ந்தி. ஈ சோமவாரம் ஜூலை 17வ தாரீக்கு சோமவாரம் சாலா பவித்திரமே ரோஜு. அது எலாகண்டே கர்க்காடக சங்கிரமணம். ఆ రోజు కర్కాటక సంక్రమణం అయింది. అది ఎలా పుణ్యదినం అయిందంటే మకర సంక్రమణం అందరూ కూడా మనం పెద్ద పండుగగా పిలుచుకునేది మకర సంక్రాంతి. ఆ మకర సంక్రాంతిని మనం భోగి సంక్రాంతి కనుమ మధ్యలో వచ్చే సంక్రాంతిని మకర సంక్రమణం అంటాం. అది ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే రోజు. అటు నుంచి మనకి కర్కాటక సంక్రమణం వరకు కూడా అంటే అది పుష్యమాసం వస్తుంది. ఆ పుష్యం నుంచి ఆషాఢం వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం. అలాగే ఈ కర్కాటక సంక్రమణం నుంచి మళ్ళీ మకర సంక్రమణం వరకు కూడా ఉన్న మధ్యకాలాన్ని దక్షిణాయనంగా పరిగణిస్తారు. ఈ దక్షిణాయనం చాలా దేవతారాధనకి విశేషమైన రోజు. ఈ దక్షిణాయనం ప్రారంభ కాలాన్ని కర్కాటక సంక్రమణ నుంచి ప్రాథమికంగా కొలుస్తారు. ఈ కర్కాటక సంక్రమణం ఈ సంవత్సరం జూలై 17వ తారీఖు సోమవారం వచ్చింది. అమావాస్య సోమవారం కర్కాటక సంక్రమణం మహాపర్వదినం. ఆ రోజు ప్రాతకాలం నుంచి సూర్యోదయం ముందే లేచి మీ మీ విసులుబాటు మరియు మీ యొక్క నదీ స్నానం ఏదైనా చేసినట్లయితే మంచిది. మీ అనుగుణంగా మీకు ఉన్న అందుబాటులో ఏ నది ఉంటే అది, లేదా ఇంట్లో ఏదైనా స్నానం చేసి అది కూడా సూర్యోదయం ముందే స్నానం చేసి ఈశ్వరారాధన చేయటం, లేకపోతే ఏదో దేవతారాధన. సూర్యనారాయణమూర్తికి అత్యంత ముఖ్యంగా చెప్పబడింది, సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవటం, ఆద్య హృదయం చదవటం, తర్వాత పెద్దలకు ఎవరికైనా బియ్యం ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఈరోజు చాలా పవిత్రమైంది కర్కాటక సంక్రమం దక్షిణాయనం మొదలు కాబట్టి. ఆ రోజుని పవిత్ర నదీ స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ మధ్యమాంసాలకు దూరంగా ఉండండి. అందరికీ నది అన్నది సాధ్యపడదు, అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి మీ మీ వీలుని బట్టి స్నానం చేయండి. అంతేకాదు మీరు ఆ రోజు ఏకభక్తి ఉంటే చాలా మంచిది. అలాగే ఆ రోజు మధ్యమాంసాలకు దూరంగా ఉండి భగవదారాధనలో ఉంటే చాలా ఉత్తమం. ఇది అత్యుత్తమైన రోజుగా చెప్పబడింది దక్షిణాయన పుణ్యకాలం మొదలు కర్కాటక సంక్రమణం అమావాస్య తిథి కాబట్టి. తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా పెద్దల పేరున నమస్కారం చేసుకుంటే చాలా మంచిది, దేవతారాధన కూడా మంచిది. ఆ రోజు మధ్యమాంసాలంగా దూరంగా ఉండి సూర్యారాధన ఈశ్వరారాధన చేస్తే చాలా ఉత్తమం. హరి ఓం తత్సత్.